ఇక్కడ పోతరాజులు అయితే ఓయమ్మో ఓయమ్మో బోనాల పండుగ వచ్చిరంటే జాతరే జాతరా ఏ డోసేపా లేని ధరువు ఉండదు మన పోతరాజులు లేదు నాటుండదు చూడరు పోతరాజులు చూడతా చూడ సాకం గుర్రం 12 మంది పోతరాజులు ఇంకా జరైందంటే మన ధూమ్ధామ్ సంబరాలు అయితే జరుగుతాయి మరి ఇక్కడ పెద్ద మనుషులు అడుచుకుంటే మన ఏం చేసిరు ఎట్లా చేసిరు గుడి మరి ఇంత పెద్ద గుడి కట్టిరు మన ఎవరు దీనికి స్పాన్సర్షిప్ ఎవరు గుడి గురించి వివరాలు నడుచుకునే ప్రయత్నం చేద్దాం పరిగా गुड़ी पूजारी मन तो मुझे गुड़ी कटी అంతక ముందుకు అంతకమై సంబంధించినప్పుడు దాదాపు 30 ఎవరు పట్టించుకోకపోతే 15 సంవత్సరాలు నేనే పట్టించుకొని చిన్న చిన్న చిన్నగా పెద్దగా కొంతము నా కోరులు నా తమ్ము అన్నదమ్ములు అందరూ నాకు సపోర్ట్ ఇచ్చుకుంటా ఇంత పెద్ద ఆలయం కట్టి ఇలా త్రిశక్తి ఆలయం అమ్మవారి కలర్ నీడలో వచ్చి ఒక్కదాన్ని కాదు ముగ్గురు పెట్టాను చిన్న పాపలే పుట్టింది కాబట్టి నేను ముగ్గురు అమ్మవారిని పెట్టాల్సి వచ్చింది మొదటైతే ఒకటే అమ్మవారు ఉండేది త్రిశక్తి ఆలయం ఎల్లమ్మ కోసమ్మ మైసమ్మ ఎక్కడ ఒక దగ్గర ఉండరు కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని ఆలోచనతో పెట్టి అయితే ఈ గుడి మొదటిసారి ఇంతకుముందు పెట్టుండే అయితే మామూలుగా అయితే ఏ గుడి వచ్చినా కూడా చిన్నగా పెట్టిందని అర్థం ఉండదు మళ్ళీ అమ్మవారు కూడా అట్టనే ఉండాలి మళ్ళీ ఎప్పుడు ఒక 30-40 ఏళ్ళ కిందట ఇదంత చెరువు ఉండేది అంటే చెరువు ఉంటే కట్ట మీద అమ్మవారు ఉండేది దాన్ని ఎవరు పట్టించుకోకండి ఇంకా మొత్తం మట్టిలల్లా ఉండిపోతుంది చిన్న చిన్న లోపల చిన్న గుండె ఒక చెట్టు కింద ఇక అది కొంచెం పెద్దది చేసుకుంటాం ఇంత పెద్దది మరి ఈ రోజు ఇంత చూడటంగా అమ్మవారిని నిలవేసిన మన జాతర చేస్తున్నాం ఈ జాతర మరి ఎప్పుడు చెరువు అయింది మరి ఎన్ని రోజులు అవుతుంది మరి అలా ఈ రోజు సంబరం ఏంది మన దేశ సంబరం ఏం చెప్పి 25 తారీఖు నుంచి స్టార్ట్ అయింది మొదటి పూట గణపతి పూజ హోమ కార్యక్రమం నవగ్రహాల పూజ ఇవన్నీ కార్యక్రమాలు రెండవసారి అమ్మవారికి గంగాభిషేకము పుష్పాలలో పడుకోబెట్టడం మళ్ళీ నవధాన్యాలలో మూడో రోజుకైతే అమ్మవారికి పెళ్లి యాగము ప్రత్యంగిరి యాగము చేసి అమ్మవారికి జపతిస్తాయి ఈ రోజు వచ్చేసి పొద్దున పుట్టగమ్మలు పుట్టమట్టి తెచ్చారు గంగ తెప్ప అమ్మవారి పోతరాదులు ఊరేగింపు ఇవన్నీ జరుగుతాయి రేపు అమ్మవారికి కళ్యాణం నలుగు పెట్టుట అగ్నిగుండము ఒగ్గువారితే పటాలు అగ్నిగుండాలు జరుగుతాయి అది జాతర మొత్తం 4 రోజుల జాతర అంటాం 5 రోజుల జాతర అంటాం మరి ఇయాలంటే ఎన్నో దినం ఇది 4 రోజు మళ్ళీ ఇప్పుడు పొద్దునికింది మరి ఇప్పుడు పోతరాజులు అందరు ధూమ్ ధామ్ చేయాలి ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఆట ఆడి అమ్మవారి సంతోష పెడతారు అమ్మవారికి అంటే ఇప్పుడు కళ్యాణం చేయండి బాబునలో తరమ్మల ఒగ్గులు వచ్చిరా ఒగ్గులు బాబును ఇద్దరు వచ్చిరా బ్రాహ్మణుడు మునిరాజు ఉంటాడు కాబట్టి బ్రాహ్మణుడు చేయించి మీద పటాను అగ్ని ఉండాలి మొత్తం ఒగ్గన్న వాళ్ళతో ఇప్పుడు సాయంత్రం జల్లిపాడ కాబట్టి పోతరాజులతో ధూమ్ధాం చేసుకుంటూ అమ్మవారిని ఊరే గిప్పి ఇక జల్లి అయిపోయినాక పోతురాలే దేవులాగ మాట మళ్ళీ ఒగ్గులు వచ్చిరా ఎవరాలు ఒగ్గులు రాష్ట్ర పాండవ అని మళ్ళీ వీరితో వాళ్ళని కూడా అడుచుకుంటా పంతులు నడుపుకున్నా మళ్ళీ ఏ పండుగ చేయాలని ఆ పంతుల తర్వాత మన ఒగ్గుల పంతులు ఉండాలి వచ్చిందంటే అడుచుకుంటారు ఎవరు ఈయననేనా పంతులు అన్న అవైతేనే ఏ పేరు నీ పేరు ఒగ్గు పాండు ఎట్లనే అన్నా అంత నిమ్మరమే ఉన్నాం చెప్పాలి అవనైనా అందరు బాగురా బాగానే ఉన్నారు అమ్మనే చెప్పాలి మళ్ళీ కళ్యాణం చేస్తున్నావు అంటే ఏం చేస్తావు ఎట్లా చేస్తావు ముచ్చటలు ఏపీగా త్రిశక్తి అమ్మవారు కూటమి దేవాలయము అమ్మవారు రేణుక ఎల్లమ్మ పోషమ్మ తల్లి మైసమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఉన్నది నిన్న పుట్టగమ్మినము ఈ రోజు అమ్మవారి గంగాస్నానము ఊరేగింపు ఉంటుంది రేపు ఉదయం అమ్మవారి కళ్యాణం ఉంటుంది కళ్యాణం తర్వాత అగ్నిగుండలు సర్వపదాలు ఉంటాయి కాబట్టి మన వ్యవస్థాప ధర్మకర్త ఓనర్ ట్రస్ట్ గుడి చైర్మన్ శాగా అశోక్ కుమారస్వామి అదేవిధంగా వాళ్ళ భార్య శ్రీవాణి వీళ్ళందరూ ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణము ఆనందంగా జరగాలని లోక శుభిక్షం కోసము లోక సమస్తానం కోసము ఈ లోకం లోపల పాపాలు అరక హరతాలు ఎక్కువైనాయి కాబట్టి ఇవన్నీ అరికట్టడానికి మన ముందున్న కరోనా మహమ్మారి దూరం కావడానికి లోక కళ్యాణం కోసము ఈ అమ్మవారి కళ్యాణం చేయడం జరిగింది
ఇక్కడ ఇష్టకామేశ్వరి మాత ఉన్నది. అమ్మకు మొక్కితే మొక్కితే అమ్మ వరమిస్తుంది. సంతానం కాని వారికి వ్యవసాయ ఉద్యోగ వ్యాపారము. అదేవిధంగా మరి ఇక్కడ ఈ శ్రీశక్తి పీఠం అయినది అమ్మవారి ఇష్టకామేశ్వరి మాత. ఒకటి శ్రీశైలం లోపల ఉన్నది, ఇక్కడ మన దగ్గర ప్రతిష్టాపన జరిగింది మాకు తెలిసి. అమ్మకు మొక్కితే అమ్మ దయ ఉండాలంటే ఖచ్చితంగా ఆమెను మొక్కితే వరం ఇస్తుంది. కాబట్టి భక్తమాసీలందరూ మీరందరూ దర్శనం చేసుకుని మేము ఈ కోరికలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సంతానం కాని వారికి వ్యవసాయ ఉద్యోగ వ్యాపార అదేవిధంగా మరి ఉద్యోగ వృత్తి ఏ ఆపదలున్నా అమ్మకు మొక్కుకుంటే ఆనందంగా సంతోషంగా తీరుస్తుంది. ఎందుకంటే ఇవి స్వయంగా మా కళ్ళ ద్వారా చూసినాం కాబట్టి ఇక్కడ మొక్కున్న వారికి మొక్కులు వచ్చిన వారికి కూడా అంత ఆనందంగా సంతోషంగా జరిగింది. అదేవిధంగా ప్రజలకు లోకానికి అంత ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఓ అమ్మకి గొంతు చూస్తే మన సురంగుట్టి ఎలామక్కడ అట్టనే కొడుతుంది నాయన అయితే కాదు. ఓ అమ్మో చాలా వేసుకుంటే ఎవరో కొత్తగా వీఐపీ అనుకున్నా కానీ ఆఖరికి వచ్చారు లాస్ట్ రోజు దాని కొడుకు లాస్ట్ రోజు పాడు అమ్మ ఈయన పాటలు పాడతారా మామూలుగా ఉండయి మనొక పాట పాడతావా పాడు మరి మా గురుగారు ఆశీర్వాదం అంటావు
ఇదిగో చదువుకున్నో లేదో రాయాలంటే ఇచ్చిపోయి బుక్ తెచ్చి తీసి అమ్మ ఇలా చదివిరా ఇది వచ్చింది రేపు ఎగ్జామ్ రాస్తా కానీ ఒగ్గోలా కట్ల కాదు చదివి తెలియదు లేదు కానీ ఎన్ని కథలు ఉంటాయి ఎల్లమ్మ కథ మల్లమ్మ కథ వీరప్ప కథ ఓషమ్మ కథ మైసమ్మ కథ అన్ని కథలు మొత్తం పేర్లనే ఉంటాయి మొత్తం మీద ఊరు ఊరు తిని పల్లె పల్లె తిని పట్టణం తిని కథ చెప్తున్న ఒగ్గు కళాకారులకు నాటకం వల్ల అన్న ఇంకొక ముడిసడి అడుగుతా నేను ఒక రెండు మంచి సినిమాలు కూడా మాడే మొత్తం మీద చిత్తమంచి కళని దునియా మొత్తం చూపిస్తున్న ఒక కళాకారులన్న చిరాటి